ఇయాల రేపు మొత్తం యూట్యూబే నడవబట్టే. ఏడాది పోరల కాంచెల్లి ముసలోళ్ళ దాకా యూట్యూబ్ తోనే టైం పాస్. ఫోన్ వట్టిండ్రంటే ఫస్ట్ యూట్యూబే ధరుస్తారు. దునియాలో ఏడేం జరుగుతుంది, వింతలేంది, విశేషాలేంది, ఆటలు పాటలు, సినిమాలు, షికార్లు, చూడాల్సిన జాగలు, సెలబ్రిటీలు, లీడర్ల ముచ్చట్లు అన్నీ చూడొచ్చు. తాకతుంటే సొంతంగా యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని వీడియోలు చూతా చేసుకోవచ్చు. మరన్లా నంబర్ వన్ ఎవలంటే యూట్యూబ్ దునియాలా దుమ్ము లేపుతున్నాడు పో మన మోడీ సారు. ఆవు మళ్ళా 2 కోట్ల మంది ఫాలోవర్స్. అంటే యూట్యూబ్ లా సారు స్పీచ్లు వీడియోలు ఏమొచ్చినా ఫస్ట్ వాళ్ళకే తెలుస్తాయి అన్నట్టు. ఇప్పటిదాకా 23,000 వీడియోలు పెడితే 450 కోట్ల వ్యూస్ వచ్చినాయి. అంటే సుడుర్రిగా ఎట్లున్నదో. దునియా మొత్తంలా ఇంకే ప్రధానమంత్రికి గాని అధ్యక్షునికి గాని గింత మంది ఫాలోవర్స్ లేరుల్లో. అసలు దగ్గర పట్లనే లేరు. బ్రెజిల్ దేశం లీడరు 64 లక్షల మంది సబ్స్క్రైబర్స్ తోటి 2వ జాగలుంటే అదే మా ఎక్కువ. అమెరికా అధ్యక్షుల వారికైతే 8 లక్షల మంది సుతా లేరు. ఇక వ్యూస్ లెక్కన చూస్తే 2వ ర్యాంకులున్న ఉక్రెయిన్ అధ్యక్షుని వీడియోలకు 22 కోట్లు గంతే. మోడీ సారు సోషల్ మీడియా టీమ్ మస్తు రువ్వడుంటది. మళ్ళా ఏడ మీటింగ్ పెట్టినా ఎవ్వలను కలిసినా పార్టీ మీటింగ్ అయినా పబ్లిక్ మీటింగ్ అయినా పండుగ అయినా వీడియో తీసుడే యూట్యూబ్ లకు ఎక్కిచ్చుడే. పేరు పోయిన టీవీలకు దొరకని వీడియోలు సారు ఛానల్లుంటాయి. ఇలా మా సారు ఏ వీడియోలు పెడతాడో అని కోట్ల మంది ఎడిటింగ్ చేస్తున్నారు అన్నట్టు. తోపు సెలబ్రిటీలు, యాక్టర్లు, ఆటగాళ్లు, పాటగాళ్లు ఎన్నో వీడియోలు పెట్టినా మస్తు మాటల మోడీ సారి వీడియోలే ట్రెండింగ్ లో ఉంటాయి. ఇదే కాదు, ట్విట్టర్ లో 94 లక్షల మంది, ఫేస్బుక్ లో 48 లక్షల మంది ఫాలో అవుతున్నారు. సోషల్ మీడియాలో ప్రధానమంత్రి సారు పనితనం మాటలుంటది మళ్ళా.